రఘురామకృష్ణరాజు రాజకీయ జీవితం సందిగ్ధంలో పడింది. ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని రఘురామకృష్ణను టీడీపీ, జనసేన, బీజేపీ పక్కన పెట్టేశాయి. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా తనకు తాను ప్రకటించుకున్నప్పటికీ కూటమి పార్టీలు స్పందించడం లేదు. రఘురామకృష్ణ పేరుకు బదులుగా మాజీ మంత్రి, బీజేపీ నేత కృష్ణన్రాజు భార్య శ్యామల పేరును కూటమి నేతలు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎంపీగా గెలిచి నియోజకవర్గాన్ని గాలి కొదిలేసిన రఘురామకృష్ణను తమకు అవసరం లేదని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నాయుడు. నాయుడు చెప్పండి, ఇంకా అడ్రస్ లేనట్టేనా రఘురామ కృష్ణరాజుకి? బిందు, ఎంపీ రఘురామకృష్ణరాజును పక్కన పెట్టే పనిలో పార్టీలు పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన ఆయన పక్కన పెట్టేస్తే అదే బాటలో బీజేపీ కూడా పయనిస్తుంది. ఇటీవల కాలంలో తెలుగు జనసేన సభలో రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ మూడు పార్టీల తరఫున నేనే నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కూడా ప్రకటించారు. అయితే మూడు పార్టీల పొత్తులో భాగంగా నర్సాపురం ఎంపీ సీటు బీజేపీకి వెళ్ళబోతుంది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం వైపు బీజేపీ ఏమాత్రం కూడా ముందుకు రావడం లేదు. రఘురామకృష్ణరాజుకు బదులు మాజీ కేంద్ర మంత్రి, కృష్ణరాజు భార్య శ్యామలాదేవి అభ్యర్థిత్వం వైపు బీజేపీ మొగ్గు చూపుతుంది. మొదటి నుంచి కూడా కృష్ణరాజు బీజేపీకి నమ్మకంగా ఉన్నారు, లాయల్గా ఉన్నారు, ఆయనకు ఒక మంచి పేరు ఉంది. అటువంటి వ్యక్తి కుటుంబం నుంచి శ్యామలాదేవికి ఎంపీగా అవకాశం కల్పిస్తే బాగుంటుందనే అభిప్రాయంలో ఉన్న రఘురామకృష్ణరాజు గెలిచిన తర్వాత ఆయన పూర్తిగా నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు. వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత కూడా ఆ పార్టీకి వెన్నుపోటు పెరిచారు. ఇప్పుడు మళ్ళీ మూడు పార్టీల తరఫున కూడా నేనే ఎంపీ అభ్యర్థిగా ఉంటామని ప్రకటిస్తున్నారు. ఎవరు చెప్పారు ఆయనకి ఎంపీగా ప్రకటిస్తామని చెప్పి? ఆయన అభ్యర్థం కంటే, ఆయన ఎంపీ అభ్యర్థిగా కంటే శ్యామలాదేవి అభ్యర్థిగా అయితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ శ్యామలాదేవికి ఇష్టం లేనప్పుడు, ఒకవేళ ఎంపీగా పోటీ చేయాలని ఇష్టం లేనట్లయితే ఆమె స్థానంలో వేరొకరికి అవకాశం కల్పించాలే తప్ప రఘురామకృష్ణరాజుకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సీటు ఇవ్వకూడదు అనే ఆలోచనలో బీజేపీ వర్గాలు ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. దీంతో రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీల తరఫున ఎంపీగా పోటీ చేస్తాడనే మాటలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయి ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆయనకి సీటు ఇవ్వరాదనే మూడు పార్టీలు కూడా ఒక ఆలోచనకి వచ్చినట్లున్నాయి. మూడు పార్టీలు కలిసే ఈ ఆలోచనతోనే శ్యామలాదేవి పేరును తెర మీదకి తెస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇటీవల కాలంలో రెండు రోజుల క్రితం మూడు పార్టీల ఎంపీలకు సంబంధించి, మూడు పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా ఇంట్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్, అలాగే జేపీ నడ్డా, అమిత్ షా కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి కూడా ఆయన్ని తీసుకెళ్లాలని రఘురామకృష్ణరాజు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వారు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. తర్వాత తాను ఇంటి బయటే ఉన్నానని చెప్పి అమిత్ షాకు, జేపీ నడ్డాకి ఫోన్ చేసినప్పటికీ కూడా వారు కూడా ఏమాత్రం స్పందించలేదు. ఆ రోజంతా ఆయన గేట్ బయటే నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. క్యారెక్టర్ లేని రఘురామకృష్ణరాజు కంటే ఒక క్యారెక్టర్ ఉన్న ఒక వ్యక్తిని నిలబెట్టినట్లయితే మనకి బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చినట్లు బీజేపీ శ్రేణులు వచ్చినట్లు మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రఘురామకృష్ణరాజు పక్కన పెట్టి శ్యామలాదేవి పేరును తెరపైకి తెస్తున్నారు. శ్యామలాదేవికి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేనట్లయితే ఆమె స్థానంలో వేరే వ్యక్తిని నిలబెడితే బాగుంటుందనే అభిప్రాయం కూడా వచ్చినట్లు మనకి తెలుస్తుంది. బిందు, ఓకే నాయ్, థ్యాంక్ యూ.